క్రమంగా పెంచి ఒకేసారి కాకపోయినా ఒక రెండు సీట్లు మూడు సీట్లు అక్కడ ఎలా తెచ్చుకున్నారు, అలాగే ఇక్కడ కూడా ఆ తరహా ఏమన్నా చూస్తామా? తెలంగాణలో కనుక భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే ఇక్కడ రేపు పొద్దున శాసనసభాపక్షం వస్తుంది బీజేపీది. ఒకవేళ కనుక తెలంగాణలో కనుక ఓడి సెకండ్ ప్లేస్ కొంటే కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి కొంత ప్రయారిటీ ఉంటుంది. అక్కడ ఏ థర్డ్ ప్లేస్కి వెళ్ళిందంటే ఆంధ్రాలో బీజేపీ పని ఉండదు. అది లాజిక్. అంటే అలాగే బీజేపీ కనుక పుంజుకుంటే అది ప్రస్తుత అధికారులను వైసీపీకి అతిపెద్ద మైనస్ అవుదా? ఎట్లవుతుంది? బీజేపీ ఓటర్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాదు, అదే ఫస్ట్ నుంచి అమిత్ షా చెప్తుంది. ఫస్ట్ ఆ ఓట్లు అకస్మాత్తుగా చీలిపో, ఫస్ట్ చీల్చాల్సింది బీజేపీ నుంచి తెలుగుదేశంకి వెళ్ళిన ఓట్లు వెనక్కి తెచ్చుకోవాలి. అంతే కదా, ఒకప్పుడు 22% ఓట్లు ఉమ్మడి రాష్ట్రంలో 18 అనుకోవాలి. అప్పుడు విభజిత ఆంధ్రగా చూస్తే 22% ఓట్లు ఉన్నట్టప్పుడు పోనీ 18 అనుకున్నాం. ఆ 18% ఓట్లు ఎటుకెళ్ళి గెలిచినాయి? కాంగ్రెస్కి కలవాలా? ఎందుకంటే తెలుగుదేశం ఓటర్ ఎట్లయితే యాంటీ కాంగ్రెస్, బీజేపీ ఓటర్ కూడా యాంటీ కాంగ్రెస్. ఆ ఓటరే ఇప్పుడు వైసీపీకి టర్న్ అయింది. ఇప్పుడు ఆ ఓటర్ అర్జెంటుగా బీజేపీకి వచ్చేయడు. బట్ చంద్రబాబు నాయుడు రాకముందు ఉన్నటువంటి ఓట్లు, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఓట్లు చంద్రబాబు వచ్చాక డౌన్ అయింది. ఆ ఓట్లను బీజేపీ క్యాప్చర్ చేసింది. ఆ ఓట్లను తర్వాత ప్రజారాజ్యం క్యాప్చర్ చేసింది. మళ్ళీ ఆ ఓట్లని మధ్యలో బీజేపీ క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసింది మన 14లో. అయితే తెలుగుదేశంతో కలవడం వల్ల ఆ జాయింట్ అయింది. మొన్న దాన్ని పవన్ కళ్యాణ్ చేల్చడం వల్ల పవన్కి 6 వచ్చినాయి, వీళ్ళకి 1% వచ్చినాయి. అంటే వాళ్ళు